హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయితగోడు శ్రీనివాస్ సూర్యాపేట. ఈరోజు మనం ఒక డేటాకి ఫిల్టర్ చేసిన తర్వాత సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా రావడాన్ని చూద్దాం. ఫైల్ ఓపెన్ చేశాను. ఒకటి, నేను ఇక్కడ కొంత డేటాని ప్రిపేర్ చేసి ఉంచాను. ఇక్కడ 16 మంది విద్యార్థుల యొక్క మార్కులు కనబడుతూ ఉన్నాయి. ఈ మార్కులకు మనం సీరియల్ నెంబర్ కామన్గా అయితే 1, 2 ఇచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ 2 సెల్స్కి నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ కార్నర్లో కర్సర్ ఒత్తిపట్టి కింది వరకు డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ వస్తుంది. ఇది ఒక విధానం. ఇంకొకటి, మొదటి 2 సెల్స్లలో నెంబరింగ్ ఇచ్చేసి ఆ 2 సెల్స్ను కూడా సెలెక్ట్ చేసి ఈ కార్నర్లో డబుల్ క్లిక్ చేస్తే ఆటో నెంబర్ జనరేట్ అవుతుంది. ఎక్కడి వరకు జనరేట్ అవుతుందంటే మనం డేటా ఎక్కడి వరకు అయితే ఇచ్చి ఉన్నామో అక్కడి వరకు నెంబరింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీనికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేద్దాం. ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేయాలంటే మనకున్న డేటా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉన్న సోర్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ ద్వారా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా డేటా ట్యాబ్లో ఉన్న ఫిల్టర్ ఆప్షన్ ద్వారా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఫిల్టర్ చేశాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మనకివి ఎలా కనబడుతున్నవి? గ్రేటెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్ కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఫిల్టర్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, 650 to 670 వరకు వచ్చింది. నెంబరింగ్ ఏమైంది? జిగ్జాగ్ అయింది. ఓకే, మరి ఇలా జిగ్జాగ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ ఒకసారి లార్జెస్ట్ స్మాలెస్ట్ వెళ్ళాం. సీరియల్ నెంబర్ యాజ్ యూజువల్గా ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసినా మనకు సీరియల్ నెంబర్ చేంజ్ కావద్దు. అది ఎలానో చూద్దాం. ఓకే, మొదటి రోని సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకు నెంబర్ 1 కదా, 1 రావాల్సింది 1 కదా. ఓకే, ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా పెట్టాలి ప్రతి ఫార్ములకు కూడా. రో టైప్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఆ తర్వాత మైనస్. ఇక్కడ మనం ఏ రోలో ఉన్నాం? 4th రోలో ఉన్నాం. దీనికన్నా ముందు రోస్ ఎన్ని ఉన్నవి? 3. అంటే నెంబర్ 3 టైప్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే నెంబర్ 1 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెల్లులో, మొదటి సెల్లులో మనం ఫార్ములాని క్రియేట్ చేసాం. ఈ ఫార్ములాని ఇక్కడ ఆ సెల్ కార్నర్లో పట్టుకొని కిందికి లాగేస్తే జనరేట్ అయిపోయింది. మొత్తం అన్ని సెల్స్ కూడా నెంబరింగ్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేద్దాం. స్మాలెస్ట్ టు లార్జెస్ట్. ఓకే, చూడండి నెంబరింగ్ ఆటోమేటిక్గా వచ్చింది. లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఓకే, నెంబరింగ్ వచ్చేసింది. ఓకే, ఇది క్లియర్ కదా? రైట్, ఇంకొక ఆప్షన్ చూద్దాం మనం. నాకు 8th క్లాస్ పిల్లవాళ్ళ యొక్క మార్కులు మాత్రమే డిస్ప్లే కావాలి.
సీరియల్ నెంబర్ వచ్చిందా? రాలేదు. అంటే ఈ ఫార్ములా కేవలం అసెండింగ్ మరియు డిసెండింగ్ మాత్రమే వర్తిస్తుంది. మరి అలాంటప్పుడు ఉపయోగం లేదు కదా. కాబట్టి మనం సపరేట్ క్లాసును సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆటో నెంబర్ జనరేట్ కావాలి. కావాలంటే ఈ ఫార్ములా ఇప్పుడు యూజ్ కాదు, కేవలం అసెండింగ్ మాత్రం డిసెండింగ్ మాత్రమే యూజ్ అవుతుంది. అసెండింగ్ మరియు డిసెండింగ్ మాత్రమే చేసే వాళ్ళు మాత్రం ఈ ఫార్ములాని ఈజీగా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. మరి ఈ సపరేట్ క్లాస్కి కూడా కావాలి కదా. ఓకే, దానికి వేరే ఫార్ములా ఉంది, అది మీకు నేను చూపిస్తున్నాను. ఫార్ములా కోడింగ్ రాయడానికి కనపడాలి కాబట్టి దీన్ని పక్కకు జరుపుతున్నా పూర్తిగా. ఇక్కడ ఉన్నది మొత్తం కూడా నెంబరింగ్ తీసివేస్తున్నాను. ఓకే, మొదటి సెల్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ హారికాకు ముందు మనకు నెంబర్ 1 రావాలి కదా. ఓకే, ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్. దీని ఆధారంగా మనకి ఇక్కడ నెంబర్ రావాలి. అంటే ఈ దీని పక్కన సెల్లో డేటా ఉంటేనే మనకు ఇక్కడ నెంబరింగ్ రావాలి. ఫస్ట్ B4 సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు డబల్ కోలన్స్ కామా డబల్ కోలన్స్ కామా సబ్ టోటల్. సబ్ అనుకుంటగానే కింద వచ్చేస్తుంది చూడండి. ఓకే, అది సెలెక్ట్ తీసుకొని ట్యాబ్ ఇస్తే ఫార్ములా ఫ్రేమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కౌంట్ చేయాలి కదా. కౌంట్ ఏ, దీనికి ఎంత ఉంది నెంబరు? నెంబర్ 3 ఉంది. ఓకే, నెంబర్ 3 ఇచ్చేసి నెంబర్ 3 కామా దేని ఆధారంగా కౌంట్ చేయాలి? ఈ సెల్ ఆధారంగా కౌంట్ చేయాలి. ఓకే, రెండు చుక్కలు. ఆ రెండు చుక్కలు దేనికి సింబల్ అంటే ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు కౌంట్ చేయాలనేది మనకు చూపిస్తుంది. రెండు చుక్కలు కొట్టగానే ఆటోమేటిక్గా మళ్ళీ B4 తీసుకున్నది. అంటే B4 సెల్ నుంచి B4 సెల్ వరకే కౌంట్ చేయమంటుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ బ్రాకెట్ ఏమో సబ్ టోటల్ క్లోజింగ్, ఇక్కడ ఇఫ్ కాడ కూడా ఇంకో బ్రాకెట్ ఉంది కదా, కనుక ఇంకో క్లోజింగ్ బ్రాకెట్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఎంటర్ చేస్తే నెంబర్ 1 వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెంబర్ 1 వచ్చిన సెల్స్ కార్నర్లో పట్టుకొని కింది వరకు లాగుతున్నాను. అన్ని సెల్స్ కూడా నెంబర్ 1 వచ్చేసింది. ఇక్కడ మీకు విషయం చెప్పాను, ఈ ఫార్ములాలో చూడండి B4 to B4. ఈ కౌంట్ ఏ అనే నెంబర్ 3 కోడింగ్ ఇచ్చాం కదా, కౌంట్ చేయాలి కనుక ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కౌంట్ చేయమన్నది? B4 నుంచి B4 వరకు కౌంట్ చేస్తే నెంబర్ 1 వచ్చింది. మరి ఇక్కడ నెంబర్ రావాలంటే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? B4 నుంచి B5 వరకు కౌంట్ చేయాలి, అంటే కింది సెల్ వరకు కౌంట్ చేయాలి. ఓకే, మరి ఈ సెల్స్లో అలా ఉందా చూద్దాం. B5 to B5 ఉంది, అంటే ఇక్కడ ఏం కావాలి? B4 సెల్ రావాలి. ఓకే, B4 అంటే ఈ రెండు సెల్స్ని కౌంట్ చేస్తే అక్కడ నెంబర్ 2 వచ్చేస్తారు, కౌంట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ప్రతి సెల్కు ఇక్కడ కౌంట్ ఏమి రావాలి? B4 to B6 అని రావాలి. ఇలా లైన్ టు లైన్ చేయకుండా ఇక్కడే ఈ B4 అనేది అన్నిటికీ కామన్గా ఉంది కదా, ఈ కామన్గా ఉంది కాబట్టి స్టార్టింగ్ B4ని ఏం చేస్తున్నాం అంటే లాక్ చేస్తున్నాం, ఫ్రీజ్ చేస్తున్నాం. ఫ్రీజ్ చేయడానికి ఏంది? Shift 4. ఓకే, 4 అనే రో ఫ్రీజింగ్ అయింది. మరి కాలం కూడా ఫ్రీజింగ్ కావాలి కదా. ఓకే, బీకి ముందు కూడా Shift 4. B ఫ్రీజింగ్ అయింది, నెంబర్ 4 ఫ్రీజింగ్ అయింది. ఎంటర్. ఇప్పుడు ఈ ఫార్ములాని కార్నర్లో, అంటే ఈ సెల్ కార్నర్లో పట్టుకొని కింది వరకు లాగేస్తే ఓకే, ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేద్దాం సీరియల్ నెంబర్ పక్కకు జరిపి. ఇప్పుడు చూద్దాం మనకు కావాల్సింది ఏంటి, క్లాస్. సపోజ్ 9th క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, వచ్చేసింది చూడండి. 8th క్లాస్ వచ్చేసింది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి అసెండింగ్ డిసెండింగ్ చూద్దాం. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ వచ్చేసింది, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వచ్చేసింది.
ओके फ्रेंड्स चूसर कदा वीडियो कच्चे शेर चयी लाइक चयी ओके थैंक यू वेरी मच।